ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సురక్ష అన్న పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళే ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి ఆరోగ్య కార్యకర్తలను పంపించి ఒక స్క్రీనింగ్ చేయడం, ఒక బేస్ లైన్ అక్కడ ప్రస్తుతం ఆరోగ్యం ఎట్లా ఉంది చేయడం, దాని మొత్తాన్ని కూడా హెల్త్ రికార్డ్స్ని డిజిటైజ్ చేయడం ఆ ప్రయత్నం జరుగుతుంది. ఆరోగ్య రంగంలో ఏ శ్రద్ధ చూపెట్టినా కూడా మనం దాన్ని ఆహ్వానించాలి. వివిధ రాష్ట్రాల్లో గత 10, 15, 20 సంవత్సరాలుగా కొంత ప్రయత్నం ఆరోగ్యం మీద జరుగుతోంది. తెలుగునాట రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఆరోగ్యశ్రీ కావచ్చు, అలాగే ఇప్పుడు ఈ ఆరోగ్య సురక్ష కావచ్చు, ఏదో రూపంలో అధ్వాన్నంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థలో కోటాను కోట్ల మంది ఈ దేశంలో బేదరికంలోకి పెడుతున్నారు అనారోగ్య కారణంగా, ఆరోగ్య ఖర్చుల కారణంగా, ఆరోగ్యం అందని కారణంగా. అలాంటి దేశంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే దాన్ని మనం ఆహ్వానించాలి. అందున మనకి దీర్ఘకాల వ్యాధులు కేవలం ఇన్ఫెక్షన్లే కాకుండా, అంటువ్యాధులే కాకుండా బీపీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, లేకపోతే గుండె జబ్బు కావచ్చు, మూత్రపిండాల వ్యాధులు కావచ్చు, ఇలాంటివి బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే సగటు వయసు పెరుగుతుందో, జీవనశైలి మారుతుందో, దీర్ఘకాల వ్యాధులు పెరుగుతున్నాయి. దానివల్ల వచ్చే పర్యవసానాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ స్క్రీనింగ్ చేయడం కానీ, ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ, హెల్త్ రికార్డ్స్ని తయారు చేయడం కానీ ఒక ఎక్సర్సైజ్గా మంచిదే. ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి మంచి ఏర్పాటు ఏమిటి, మీకు ఇష్టం వచ్చిన ఆసుపత్రికి వెళ్ళొచ్చు. ప్రభుత్వం కొన్ని ఆసుపత్రులు అంగీకరించాలని లిస్ట్ ఇస్తుంది. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారో మీ ఇష్టం. ఎక్కడ నచ్చితే, ఏ డాక్టర్ మీద నమ్మకం ఉంటే, ఏది అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్తారు మీరు. కానీ ఫలానా చోటకి వెళ్ళాలని నిర్దేశించాలి. కాబట్టి ఉన్న మేరకు విజయాలు సాధిస్తుంది. ఎందుకంటే రోగికి ఆ తృప్తి ఉన్నది, మంచి డాక్టర్కి వెళుతున్నానని చెప్పాను. ఆ వైద్యుడికి లేక ఆసుపత్రికి ఈ పేషెంట్ని కనుక ఆకర్షించకపోతే మీకు ఆదాయం రాదు. ప్రపంచంలో అధ్వాన్నంగా విద్య, ఆరోగ్యం ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం. అందున పెద్ద దేశాల్లో మనంత అధ్వాన్నంగా మరే దేశంలో లేదు. కాబట్టి ఈ రెండు రంగాల మీద ఎక్కడ దృష్టి పెట్టినా దాన్ని మనం ఆహ్వానించాలి, ప్రోత్సహించాలి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.